హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ ఎంతో రుచికరమైన రోటీ పచ్చడితో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది ఇది ఎలా అంటే గుండు మినపప్పుతో ఇలా పచ్చడి చేసి కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఈ చట్నీ ఏంటంటే వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇలాంటి వాటి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా సరే నోటికి ఏమి తినబుద్ది కానప్పుడు ఇలా మినప గుండెలతో ఈ విధంగా పచ్చడి చేసుకొని కడుపు నిండా తినచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేద్దాం నూనె వేసాక మినపగుండ్లు ఒక దాదాపు ఒక వంద గ్రాములు తీసుకోవాలి అది నెంబర్ వన్ పప్పు తీసుకోండి సూపర్ రుచి వస్తుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే మంట మీడియం లో ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా వేగనివ్వాలి అది ఎలా అంటే మంచి సువాసన వచ్చేదాకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మినపగుండ్లని ఖచ్చితం వేగనివ్వాలి అప్పుడే పచ్చడి మరింత వస్తుంది ఓకే ఇలా వేయించిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం కానీ వీటిని మాత్రం మంచి దోరగా వేయించుకోవాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు ఇదే బాండిట్లో ఇంకొద్దిగా నూనె వేసుకునేసి ఆ తర్వాత ఒక్క స్పూను ధనియాలు కొద్దిగా అంటే ఒక పది పదిహేను మిరపకాయలు అందులో వేసుకుందాం నేనైతే పదిహేను మిరపకాయలు వేసాను ఎందుకంటే ఈ మినపు గుండెలో ఈ మాత్రం స్పైసీ ఉండాలి ఇప్పుడు ఒక్క స్పూను జీలకర్ర కూడా అందులో వేసి వీటిని కాస్త వేగనివ్వాలి అంటే కొద్దిగా అలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం కానీ మిరపకాయలను కూడా మనం వేయించేటప్పుడు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు అదే బండిట్లో ఇంకొద్దిగా నూనె వేసేసి అందులో ఒక నాలుగు మంచి పండు టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసి ఈ టైప్లో మనం మంట మీడియంలో ఉంచుకునేసి బాగా వేగనివ్వాలి ఈ టమోటాలు ఏంటంటే బాగా మెత్తబడాలి అంటే ఎలా అంటే ఈ టమోటాలు బాగా వాడి మీద ఉండే తోలు సపరేట్ అయ్యే విధంగా ఈ టైప్లో మనకి వాడాలి ఈ విధంగా వాడితే ఏంటంటే ఈ టమోటాలకి మరింత రుచి వస్తుంది ఈ టమోటాలన్నీ కూడా ఇలా ఒత్తుల్లాగా ఈ టైప్లో వాడాలి ఓకే అప్పుడేమవుతుందంటే పచ్చడి మరింత రుచి వస్తుంది కొంచెం ఎక్కువగా నిలవ కూడా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి ఒక రోలు సిద్ధం చేసుకునేసి దాంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ వేసి మెత్తగా ఏంటంటే దంచుకుందాం అది ఎలా అంటే పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మినపు గుండుల్ని దాంట్లో వేసేసి కొద్దిగా ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం ఆ తర్వాత ఈ మినప గుండు ఏంటంటే కచ్చాపచ్చగా దంచాలి ఆ తర్వాత వెల్లుల్లి ఒక ఏడెనిమిది రెమ్మల్ని అందులో వేసుకునేసి కొద్దిగా అలా కలిపి మళ్ళీ వెల్లుల్లి రెమ్మలు నలిగేదాకా ఈ టైప్లో దంచుకోవాలి దంచిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఒక నిమ్మకాయ సైజు ఓకే ఆ చింతపండు మాత్రం దాంట్లో వేసేసి కొద్దిగల మిక్స్ చేసి ఎందుకంటే రో రోకలకి అంటుకోకుండా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దంచి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమోటాలు అన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కిందకి మీదకి కలుపుకునేసి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మెత్తగా దంచేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక మనం చింతపండు నానేసుకున్న నీటిని ఇంట్లో పోసుకునేసి కాస్త మిక్స్ చేసుకునేసి మెల్లిగా రుబ్బుకుంటూ దీన్ని మెత్తగా గుజ్జులాగా మనం దంచేసుకుందాం ఈ విధంగా ఎంత బాగా రుద్దితే అంత మంచి జిగురు వస్తుంది ఈ మినప్పప్పు పచ్చడికి అప్పుడే మరింత రుచి వస్తుంది ఇప్పుడు ఏం చేద్దామంటే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసినాక కాస్త అలా ఎనిపి ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు నేనైతే ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా అది మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిగడ్డలో దీంతో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి రుచి వస్తుంది ఇది ఎక్కువ స్టాక్ ఉండాలి అంటే మాత్రం ఉల్లిగడ్డల్ని వేయద్దు ఓకేనా స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఉల్లిగడ్డలో వేయద్దు అప్పుడే ఇది స్టాక్ ఉంటుంది ఒక్కరోజు రెండు రోజులు మనం అయితేనేమో ఉల్లిగడ్డలో మనకి ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు మరింత రుచి వస్తుంది ఓకే ఈ విధంగా ఏనిపిన తర్వాత ఇప్పుడు రోకలి పక్కన పెట్టేసి ఒకసారి చూద్దాం ఈ టైప్లో రోట్లో దంచిన పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి ఇప్పుడు దీన్నంతా తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అందరికీ అర్థమవుతుంది కానీ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె వేద్దాం నూనె వేసాక దాన్ని వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు అంటే ఒక చిన్న గడ్డని ఇలా ముక్కులు పొడిసి అందులో వేసేసుకుందాం ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా దూసి అందులో పోసి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మూడు మిరపకాయలు కూడా దాంట్లో వేసి ఇంగువ చిటికెడు అందులో వేసుకుందాం కానీ ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఓకేనా దాన్ని మాత్రం తొలగించొద్దు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని అందులో వేసేసుకుందాం అంటే రోట్లో దంచిన పచ్చడిని వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆ నూనెలో ఉండే వేడి ఈ పచ్చడికి సరిపోద్ది అన్నట్టు ఆ వేడిలోనే ఈ పచ్చడి మాగుతుంది అందుకోసమని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం కలిపి ఒక్కసారి చూద్దాం పచ్చడి మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పచ్చడి చేసుకొని తిని చూడండి కడుపు నిండా అన్నం తింటారు అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు చాలా మంచి రెసిపీ మంచి హెల్దీ అయినది కొడుక ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా